హలో అండి, వెల్కమ్ టు శ్రీలతాస్ కిచెన్ అండి. ఈరోజు శ్రీలతాస్ కిచెన్లో మనం చూడబోయే సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఏంటి అంటే ఫిష్ ఫ్రై అండి. మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫిష్ ఫ్రైని, చాలా డిలీషియస్గా ఉంటుంది. సింపుల్ మేకింగ్, ఈజీ రెసిపీ అండి. మీరు ఫిష్ ఫ్రైని చూసారంటే మనకు చక్కగా వచ్చేసింది మన ఫిష్ ఫ్రై. చాలా తక్కువ సమయంలోనే మనము టేస్టీగా ఈజీగా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఫిష్ ఫ్రైని. మన శ్రీలతాస్ కిచెన్లో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఫిష్ ఫ్రై రెసిపీ ఎలా ఉందనేది ఈరోజు మన రెసిపీలో చూసేద్దాము. చూడడానికి ముందుగా మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ని కూడా షేర్ చేయండి, వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి. ఇంకా రెసిపీని చూసేద్దామండి. సింపుల్ ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తున్నాం కదా. దానికి ఇలా ఫిష్ని ఇలా మనం ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని చక్కగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ ఫిష్ని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకుందాము. దీన్ని ఇది మ్యారినేట్ చేయడం కోసం అనేసి నేను దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలా టర్మరిక్ వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు గరం మసాలా అండి. ఇది 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్. రుచికి తగినంత కారం వేసుకోండి. నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేశాను. రుచికి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, కొద్దిగా పెప్పర్, ఇంకా జీలకర్ర కలిపి మనం మిక్సీ వేసుకున్నటువంటి పౌడరు, పెప్పర్ ఇంకా జీలకర్రను కలిపి మనం మిక్సీ వేసుకున్నది 1 టేబుల్ స్పూన్ వరకు వేయండి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు మనకి ఫిష్ మసాలా అండి. ఫిష్ మసాలా బయట దొరుకుతుంది మనకి, 1.5 టేబుల్ స్పూన్ సరిపోతుంది. దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఇలా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని దీన్ని చక్కగా మ్యారినేట్ చేసుకుందాము. మ్యారినేట్ చేసేటప్పుడు మీరు చేతితోనే మిక్స్ చేసుకోండి, ఎందుకంటే ఫిష్ డెలికేట్గా ఉంటుంది. స్పూన్తో మనము మిక్స్ చేసామనుకోండి ఇది చక్కగా మనకు పట్టవు. అందుకనేసి ఇలా హ్యాండ్తోనే చక్కగా ఉప్పు, కారము అంతా ఒక్కొక్క పీస్కి చక్కగా పట్టేట్టుగా మీరు మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఉప్పు, కారం అంతా అన్ని ఫిష్ ముక్కలకి ఇలా పట్టాలి. ఇలా పట్టేట్టుగా మనం చక్కగా మ్యారినేట్ చేసుకుందాము. ఇలా ఒక్కొక్క ముక్కను తీసుకుంటూ ఇలా అనుకుంటూ మ్యారినేట్ చేసుకోండి. చూడండి, మన ఫిష్ పీసెస్ అంతా ఇలా చక్కగా మనం వేసుకున్న మసాలాలన్నీ ఇలా చక్కగా పట్టేసేయాలి. ఇలా పట్టేసిన తర్వాత మనం దీన్ని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. ఈ ఫిష్ పీసెస్ని ఇలా మ్యారినేట్ చేసుకొని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే చక్కగా మసాలాలన్నీ ఫిష్కి పట్టేస్తాయి. ఫిష్ ముక్క మనకు కొంచెం గట్టి పడుతుంది. చూడండి, ఫిష్ మనము 1 అవర్ తర్వాత చూస్తే ఇలా చక్కగా మనకి మసాలా అంతా పట్టేస్తుంటుంది. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో మనం 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము. నేను షాలో ఫ్రై చేస్తున్నాను, డీప్ ఫ్రై చేయట్లేదు. ఇలా కొంచెం ఆయిల్ని వేసుకుందాము. తర్వాత ఆయిల్ మనకు కొద్దిగా హీట్ ఎక్కగాని దీంట్లో మనం ఇందాక మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాము కదా ఫిష్ పీసెస్ని, చక్కగా ఒక్కొక్క దాన్ని తీసుకొని దీంట్లో వేసేసుకుందాము. ఇలా ఒక్కొక్క పీస్ని ఇలా వేసేసేయండి. ప్యాన్ పెద్దదైతే మనకు కొంచెం ఈజీగా అవుతాయి, అందుకని నేను పెద్ద ప్యాన్ తీసేసుకున్నాను. కొంచెం తొందరగా మనకి ఎక్కువ పీసెస్ పడతాయి కదా, అందుకనేసి ఇలా ఎక్కువ పీసెస్ వేసుకోవచ్చు. ఇలా పీసెస్ అన్నీ వేసుకొని పైన మళ్ళీ కొంచెం ఆయిల్ని మనం వేసేసుకున్నాము. అసలు హై ఫ్లేమ్లో పెట్టద్దు మనం, మొత్తం మనం మీడియం ఫ్లేమ్లోనే దీన్ని ఫ్రై చేసుకోవాలి. పైన ఇలా కొద్దిగా ఆయిల్ని వేసుకోండి. ఇలా కొంచెం ఆయిల్ని వేసుకోండి. మీరు హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే మసాలా అంతా మనకి తొందరగా ఫ్రై అయిపోతుంది, కానీ ఫిష్ లోపల కుక్ అవ్వదు. అందుకని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసేయండి. ఇలా మనం చక్కగా ఫ్రై చేసుకున్నాము. కంపల్సరీగా 2-3 మినిట్స్లో మనకి ఇవి ఫ్రై అయిపోతాయండి. ఇవన్నీ 2 మినిట్స్లో మనకి ఒకవైపు ఫ్రై అయిపోతాయి. ఇలా మనము చిన్నగా మనం ఏం చేయాలి, 2 వైపుకి ఇలా టర్న్ చేసుకోవాలి. 2 వైపు కూడా మనం ఒక 1 మినిట్ పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా చక్కగా ఒక్కొక్క దాన్ని తీసుకొని టర్న్ చేసుకుందాము. ఇలా మనము ఇంకోవైపు కూడా చిన్నగా టర్న్ చేసుకోవాలి. మనకి 2 వైపులా చక్కగా మనకి వేగిపోయాయి ఫిష్ అనేది. ఇంకా
దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాము. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకునే ముందు దీనిపైన మనం కొంచెం లెమన్ని స్క్వీజ్ చేసుకుందామండి. కొద్దిగా లెమన్ని స్క్వీజ్ చేసుకుంటే మనకి చాలా డిలీషియస్గా ఉంటాయి. అన్నీ కూడా మనకు చక్కగా వేగిపోయాయి కదా. ఇలా పైన కొంచెం లెమన్ని వేసేసుకోండి. 2-3 డ్రాప్స్ లెమన్ని వేసుకొని స్టవ్ కట్టేసుకొని మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాము. ఇంకా ఇది ఎంతో చక్కగా మనకి ఫ్రిష్ ఫ్రైలు అనేవి రెడీ అయిపోయాయి మన శ్రీలతాస్ కిచెన్లో. ఇలా సింపుల్గా ఈజీగా మనం ఫిష్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని ఇలా కీర ఇంకా క్యారెట్స్తో మనం ఇలా సర్వ్ చేసుకున్నామంటే మనకి చూడ చక్కగా డిలీషియస్గా ఉంటుంది. చక్కగా మనం ఎంజాయ్ చేయొచ్చు ఈ ఫిష్ ఫ్రైని. ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం. ఫిష్ ఫ్రై చూసారు కదా మన శ్రీలతాస్ కిచెన్లో. మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ని కూడా షేర్ చేయండి, వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి. ఈరోజు మన టిప్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు మన టిప్ ఏంటి అంటే మనకు మామూలుగా పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా అప్పుడప్పుడు పాదాలు బాగా నొప్పిగా ఉంటాయి, కాళ్ళు కానీ పాదాలు కానీ నొప్పిగా అనిపిస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో ఏం చేయాలి మనం అంటే మనం కొబ్బరి నూనె ఉంటుంది కదా, మనకు తలకు రాసుకున్న కొబ్బరి నూనెలో కొంచెం అలవేరా జెల్ని మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఆ నూనెతో మన పాదాలను మంచిగా చక్కగా మర్దన చేసుకోవాలి. పడుకునే ముందు రాత్రి పడుకునే ముందు అలవేరా జెల్ కలిపిన ఆయిల్తో మనం కాళ్ళ పాదాలకి కాళ్ళకి మర్దన చేసుకొని పడుకున్నామంటే చలవ చేస్తుంది పాదాలకి. చలవ చేయడం వల్ల మనకి నొప్పి అనేది మొత్తం లాగిపోతుంది, మనకు నొప్పి అనేది తగ్గిపోతుంది, పాదాల నొప్పి తగ్గిపోతుంది. చాలా సింపుల్ అండ్ ఈజీ టిప్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.